గంటల కరెంట్ ఇవ్వడమే కాంగ్రెస్ విధానమని కేసీఆర్ 24 గంటల కరెంట్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి అన్నారు. బిఆర్ఎస్ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తుందని అన్నారు. రామారావు తెలంగాణ రైతులను రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను వక్రీకరిస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొదటిగా ఈ పత్రిక ఈ మీడియా సమావేశంలో మొదటి మాట కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ 24 గంటల కరెంటు స్కీమ్ ని తూచా తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ తూట్లు వచ్చే కాకుండా ఖచ్చితంగా 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతుంది. తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి, ఒకసారి చరిత్ర పుటలు వెనక వేసి తిరిగి చూడండి. కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవచ్చని చెప్పి లేక కరెంట్ ఉచిత కరెంట్ పైన వెకిలి మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ 2000 సంవత్సరంలో ఆగస్ట్ 28 రోజున అనుకుంటా బషీర్ బాగ్లు రైతులపైన కాల్పులు జరిపినప్పుడు ముగ్గురు చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు తొత్తుగా అదే తెలుగుదేశం పార్టీలో కులుకుతా ఉన్నాడు, అధికారం అనుభవిస్తా ఉన్నాడు. బషీర్ బాగ్ లో రైతులపైన జరిగిన కాల్పులకు వ్యతిరేకంగా నా రాజీనామా చేయలే, నోరు విప్పలే, మరి సారా దాగి పండుకుండా అప్పుడు ఏం చేసినో తెలియదు. కానీ కనీసం రైతులకు సానుభూతి కూడా చెప్పని వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాంగ్రెస్ పార్టీ అప్పటి సిఎల్